పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీ మనసు మాటి మాటికి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. ఇది జన్మ జన్మాంతరాల సంస్కారం. అందుకని మీరు ఇప్పుడు సంకల్పాలపైన అటెన్షన్ పెట్టుకోండి. బాపు చెప్పే భిన్న భిన్న ఉపాయాల ద్వారా మనసుని బాపు వైపు పెట్టండి. ఇలా కుదరకపోతే బాపుతోటి ఆత్మిక సంభాషణ చెయ్యండి. అప్పుడు భ్రమించే సంకల్పాలు, మనసు, సంస్కారము కతమైపోతుంది. అంటే బాపుకు మీ పనిని అప్పచెప్పటమే. పాపే స్వయం మాలిక్లాగా అయ్యి మిమ్మల్ని సంభాళిస్తారు. స్వయం మీరు మనసుకి, బుద్ధికి మాలిక్ అయ్యి బాపు యొక్క స్మృతి అభ్యాసం చెయ్యండి. మాటి మాటికి దేహము నుండి డిటాచ్ అయ్యి బేహదు కళల పరంధామానికి వెళ్ళుటకు స్మృతి యాత్ర చెయ్యండి. ఈ ఉపాయాలతోనే జన్మ జన్మాంతరాల సంస్కారాల నుండి ముక్తి లభిస్తుంది. ఇక ఈ స్మృతి యాత్రలో మీరు అలసిపోవద్దు, ఓడిపోను వద్దు, ఉదాసీనంగా కావద్దు, సోమరితనంగా అసలే కావద్దు. మీరు సోమరిగా అయితే అసలుకే మోసం వస్తుంది. అప్పుడు మీ మనసు వేరే వైపుకి, బుద్ధి బిజీ అయిపోతే దాని నుండి బయటపడటం చాలా కష్టమవుతుంది. మీరు ఏ కారణం వల్ల కానివ్వండి అటెన్షన్ తక్కువైంది అని మీకు అనిపిస్తే వెంటనే బాపు నుండి ఏమీ సహాయం పొందలేరు. నెమ్మది నెమ్మదిగా ఇక ఓడిపోతూ ఉంటారు. ఇలాగైతే గమ్యమునకు ఎలా చేరుతారు చెప్పండి. బాపు యొక్క పాలనకు మరియు మీ ఉన్నతమైన భాగ్యమును స్మృతిలో ఉంచుకొని స్వయం పైన అటెన్షన్ పెట్టుకొని పురుషార్థం చెయ్యండి. అప్పుడు బాపు అన్ని వైపుల నుండి మీ బుద్ధి యోగంను తొలగించి తన సమానంగా తయారు చేసి తన సాంగత్యంలో కూర్చోబెట్టుకుంటారు. నాకు పురుషార్థం పైన అటెన్షన్ తగ్గింది అని అనిపిస్తే మీరు బాపును సాతిగా చేసుకొని ఉండండి. లౌకికంలో కూడా ఏదన్నా కార్యక్రమం సాగకపోతే పెద్దవాళ్ళ యొక్క సహాయం, సలహాని అడుగుతారు కదా. అలాగే ఇక్కడ బాపును సాతిగా చేసుకుంటే బాపుతోటి ఆత్మిక సంభాషణ చేస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉండండి. బేహద్ బాపుతోటి ప్రతి ఒక్కటి సంప్రదించుకొని మీ పనులన్నీ చేసుకోండి. అప్పుడు మీ పనులన్నింటిలో సఫలత అనేది లభిస్తుంది. మీరు త్వర త్వరగా మీ వ్యర్థ సంకల్పాల నుండి, మన బుద్ధి నుండి డిటాచ్ అయిపోతారు.
పిల్లలు, బాపు యొక్క సహాయం లేకుండా మీరు గమ్యమునకు చేరటం అసంభవం. అందుకనే భిన్న భిన్న ఉపాయాలతో సత్యంగా స్వచ్ఛంగా బాపును ప్రతి సెకండు సాతీగా చేసుకోండి. ఎవరు సాతి అయితే స్వయంగా భగవంతుడు ఉంటారో వాళ్ళెవ్వరూ వాళ్లను ఎవ్వరూ ఆపలేరు. జిస్కా సాత్ స్వయం భగవాన్ హై ఉన్కో కౌన్ రోకేగా ఆంది ఔర్ తుఫాన్ అంటారు కదా, అనగా తేలికగా తుఫాన్లను దాటుకొని సమయాన్ని కంటే ముందే మీరు గమ్యమునకు చేరుకుంటారు. పరమశాంతి.